హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న సైనిక్ పూరి లొకేషన్లో మనకు కాప్రా దగ్గర ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి G+2 ఫ్లోర్స్ మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి వచ్చిందండి. అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది సైనిక్ పూరి కాప్రా లొకేషన్లో మనకు ఏదైతే హౌస్ సేల్కి వచ్చిందో దాని బ్యాక్ సైడ్ మనకు ఒక హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ల్యాండ్ మార్క్ వైజ్గా మనకు కమ్యూనిటీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అండ్ మా కమ్యూనిటీ దగ్గర కాంపౌండ్ వాల్ కనెక్టెడ్గా 30 ఫీట్ సిసి రోడ్ అప్రోచ్ రోడ్ తోటి బ్రాండ్ న్యూగా మనకు G+2 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు. అండ్ సేల్కి వచ్చిన ప్రాపర్టీ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది టోటల్ 170 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్లాట్ ఏరియా వచ్చేసి ఫేసింగ్ వైజ్గా మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, ప్లాట్ ఫేసింగ్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి అండ్ 170 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు 30x51 అండి, 30x51 అండి. మనకు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 4,300 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, 4,300 స్క్వేర్ ఫీట్. మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 హౌసెస్ అనేటివి మనకు సేమ్ మోడల్తోటి G+2 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేశారు. ఇందులో మనకు 2 యూనిట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ వచ్చేసి. అండ్ ప్రజెంట్ మనకు ఏదైతే సేల్కి అవైలబుల్ ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండ్ ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సైనిక్ పూరి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి, వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇది G+2 ఫ్లోర్స్ అండి. టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి ఒక 1 BHK పోర్షన్ అనేది రెంటల్ మనకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ 1 BHK ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ హౌసు, ప్లాటు ఈస్ట్ ఫేసింగు, పైన 2 BHK పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ అవుతుందండి. మిగిలిన స్పేస్ అంతా మనకు కార్ పార్కింగ్ ఇచ్చారు. ఈ స్టేర్స్ కింద మనకు మల్టీపర్పస్గా స్పేస్ అనేది యూజ్ చేసుకునే విధంగా ప్రొవిజన్ ఇచ్చారండి. దీన్ని వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా స్టోరేజ్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్యూచర్లో ఎలివేటర్ అరేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు దానికి తగ్గట్టుగా ఎలివేటర్ ప్రొవిజనల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలోకి మన స్టేర్స్ ద్వారా వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు మున్సిపల్ వాటర్ కనెక్షను అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకు చుట్టూ మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. డైరెక్ట్ మనకి ఈ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కూడా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ 2 BHK పోర్షన్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. దీనికి మనకు నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ 2 సైడ్స్ మనకు ఎంట్రన్స్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉంది, పెద్ద డోర్ వచ్చేసి. టోటల్ మనకు ప్రాపర్టీ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఎవరికైతే ఎలివేటర్ ఫెసిలిటీ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఎలివేటర్కి సంబంధించిన స్పేస్ అయితే ప్రొవిజన్ ఇచ్చారు. దాన్ని అడిషనల్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి, మల్టీపర్పస్గా అలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు వాళ్ళ పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా. అండ్ యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి, వాష్ ఏరియా అనేది. అండ్ ఇందులో మనకు 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. మీకు ఆ ఫ్లోర్ ప్లాన్ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ పరంగా మాత్రం మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ప్రాపర్టీ కండిషన్ అయితే రెడీగా ఉందండి. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము, సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి. ఈ టోటల్ బిల్ట్ ఏరియా మనకు 4,300 స్క్వేర్ ఫీట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు 2 కార్ పార్కింగ్ ఇచ్చి
ఒక 1 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు 2 BHK పోర్షను, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్ తోటి ఒక 2 BHK పోర్షన్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. టెరస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారండి. కావాలంటే అక్కడ అడిషనల్గా ఇంకో రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, పెంట్ హౌస్ అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. విండోస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూసుకుంటే ఈ ప్రాపర్టీ లొకేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము. అక్కడ ఉన్న 2 BHK పోర్షన్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను రఫ్గా, ఎందుకంటే మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ సిమిలర్గా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ ఉండవు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే మనకు 1 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తూ మిగతా పోర్షన్స్ స్పేస్ని ఏదైతే మిగతా పోర్షన్స్ ఉన్నాయో వాటి మీద రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఆ అమౌంట్ తోటి మనకు ప్రాపర్టీ లోన్ అనేది సపోర్ట్ అయ్యే విధంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నారు వాళ్ళకి ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. చూడండి, సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే 2 BHK పోర్షన్ ఉందో సేమ్ అదే ఫ్లోర్ ప్లాన్ అండి, ఎటువంటి చేంజెస్ లేవు. ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ విధంగా లొకేట్ అయి ఉంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. మనకు సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా సైనిక్ పూరి ఉందండి. సైనిక్ పూరిలో కాప్రా దగ్గర మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంది. చూడండి, మనకు ఫస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్ కప్ గెస్ట్ బెడ్రూమ్, దానికి సంబంధించిన వాష్రూమ్. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, సేమ్ ప్లాను, ఎటువంటి చేంజెస్ లేవు. కేవలం మనకు క్లియర్గా మనకు ప్రతి ఫ్లోర్ ప్రతి ఏరియా కవర్ చేయాలని చెప్పి 2 ఫ్లోర్స్ కవర్ చేస్తున్నాను క్లియర్గా వీడియోలో. చూడండి, మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ హైరైస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ఓపెన్ స్పేస్ ఉంటుంది. అండ్ మనకు డెవలప్మెంట్ వైజ్గా ఈ లొకేషన్లో మనకు సెమీ గేటెడ్ గేటెడ్ ఇండిపెండెంట్ విల్లాస్, గేటెడ్ కమిటీ విల్లాస్, మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి, మిక్స్డ్ కమ్యూనిటీ అండి. మనకు అన్ని రకాల ప్రాపర్టీస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి స్టే చేస్తున్నారు. టెరెస్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.